నాలుగవ తారీఖు నాడు హిందీ పేపర్ లీకేజ్ కథనాల మీద ప్రశాంత్ నుంచి నా సెల్ ఫోన్ కి వాట్సాప్ కాల్ వచ్చినట్టుగా ఎవరైతే చెప్పిందో ఈ రోజు నేను డీసీపీ వరంగల్ నా సెల్ ఫోన్ తో సహా వారి విచారణకు నేను హాజరవడం జరిగింది ఆ సెల్ ఫోన్ ని నా సమక్షంలో పరిశీలించినప్పుడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎలాంటి వాట్సాప్ కాల్ గాని ఫోన్ గాని రాలేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది మా నియోజకవర్గానికి సంబంధించిన మహేష్ యాదవ్ అంటే ఆయన నా సెల్ ఫోన్ కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాడు స్క్రీన్ షాట్ తీసి దాన్ని నేను ఓపెన్ చేయలేదని దాన్ని చూడలేదని దాన్ని ఇతరులకు షేర్ చేసే ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే 20-22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నవాడిని నేను బాధ్యత కలిగిన పౌరునిగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా అన్నిటికీ మిక్కిలి ఒక భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీలో ఉన్నవాడిని నేను నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పద్ధతిలో రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని పద్ధతులలో ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా టెన్షన్లో ఉంటారు ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు మిగతా ఎగ్జామ్స్ కావచ్చు టెన్షన్లో ఉంటారని చెప్పి మొట్టమొదటిసారిగా ఎగ్జామ్స్ ముందు దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి ధైర్యం చెప్పే పద్ధతి పిల్లలకి ప్రోత్సహించే పద్ధతి ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను ఇవాళ పరీక్షపై చర్చలో గత అనేక సంవత్సరాలుగా పిల్లల హృదయాలను దోచుకున్నటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు గా పార్టీలో పిల్లల భవిష్యత్తు కోరే పార్టీలో ఉండి పిల్లల క్షేమం కోరే పార్టీలో ఉండి నాలాంటి వాడిని ఇట్లాంటి పని చేయనని చెప్పి మొదలు చెప్పిన ఇవాళ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలారా ఇవాళ 9:30 గంటలకు పరీక్ష మొదలైతే 11 గంటలకో 11:30కో పేపర్ లీక్ అయినటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం దాన్ని లీకేజ్ అన్నారు దాన్ని ఆయా సెంటర్లలో ఏ సెంటర్లో అయితే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారో ఆయా సెంటర్లో జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్గా ఉంటుంది తప్ప ఇది పేపర్ లీకేజ్గా ఉండేటువంటి ఆస్కారం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి భవన్లో కూర్చొని ఇట్లన్నా వీళ్ళు ఇరికియాలి వీళ్ళు ప్రజలలో తిరుగుతున్నారు ప్రజల్ని ఐక్యం చేస్తూ ఉన్నారు రేపు నా ప్రభుత్వాన్ని ఓడగొట్టేటువంటి దాంట్లో వీళ్ళు క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు పురోగమిస్తున్నారని చెప్పి భావించి కుట్రపూరితంగా తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా ఇవాళ అప్పటికే మీకు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మంది ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి చదివితే ఇవాళ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఆశయాలన్నీ కూడా ఆవిరైపోయినాయి అన్ని ఎగ్జామ్స్ 4 ఎగ్జామ్స్ రాస్తే 4 ఎగ్జామ్స్ పేపర్లను కూడా లీక్ అయినాయని చెప్పి వాళ్ళ దర్యాప్తులో తేలింది జరగాల్సినటువంటి 2 ఎగ్జామ్స్ కూడా ఇవాళ లీక్ అయినాయని చెప్పి భాజపా వాళ్ళ ఇంకోవేళ తేలింది ఇవాళ 30 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ఇవాళ నెగటివ్ చర్చ జరుగుతుందని ఆయన పట్ల అసహించుకుంటానని చెప్పి భావించి దాని నుంచి డైవర్ట్ చేయాలనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు కేసీఆర్ గారు